చెప్పినా సరిపోదండి. ఇది బింబిసార అనే సినిమా విజయం, మా విజయం అంటే కంటే ఇది ప్రజల విజయం. ఎందుకంటే ఓ మంచి కంటెంట్ ఇస్తే ప్రజలు వచ్చి థియేటర్స్కి తండోపతండాలుగా వస్తారని చెప్పి మీరు ప్రూవ్ చేశారు. సో ఈ విజయానికి మా సినిమా ఇండస్ట్రీ మొత్తం మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటాం. మా అందరికీ ఓ చిన్న ఊపిరి పోసి మమ్మల్ని అందరినీ మళ్ళీ బతికించారు మీరు. మీ మీద ఉన్న మా నమ్మకాన్ని మళ్ళీ మీరు ప్రూవ్ చేశారు. మంచి కంటెంట్ ఇస్తే 100% మేము వస్తాం. సో మీ మీ యొక్క అంటే మీ యొక్క సపోర్ట్ని జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ రుణపడి ఉండి మీకు మళ్ళీ మళ్ళీ మంచి సినిమాలు మీ ముందుకు తీసుకొస్తానని ఐఎమ్ ప్రామిసింగ్ యూ. సో థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ అలాట్. అండ్ ఈ సినిమా విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద హోల్ టీమ్, ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ అందరికీ. ముందుగా కీర్వాణి గారు రీరెకార్డింగ్ ఇస్తాం జరిగింది. ఆయన సినిమాకి లైఫ్ పోస్తారని ముందే చెప్పాను. ఈరోజు థియేటర్లో చూస్తుంటే నాకే గూజ్ బంప్ మూమెంట్స్ వచ్చినాయి. అంటే ప్రేక్షకులతో బ్రహ్మరాంబ థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు నాకే మా ఏమి ఇచ్చాడు రా, ఆయన సినిమాకి లైఫ్ ఇచ్చాడు ఆయన. సో థ్యాంక్స్ లాట్ కీర్వాణి గారు, అద్భుతమైన విజువల్స్ అందించిన మా చోట్స్కి. చోట్స్ థ్యాంక్స్, థ్యాంక్స్, థ్యాంక్స్ లాట్. నన్ను చాలా బాగా చూపించారు, అలానే అందరినీ చాలా బాగా చూపించారు. సినిమాని ఇంకొక లెవెల్కి తీసుకెళ్లారు. థ్యాంక్స్ లాట్ చోట్స్. ఇంకా ఎడిటింగ్ విషయంకి వస్తే, మా తమిరాజ్ గారు మాకు చాలా హెల్ప్ అయ్యారండి. అంటే ఓ సీన్లో ఈయన సీన్ చేసినప్పుడు ఇంకేమైనా బాగా చేద్దామా, ఇంకేమైనా షార్ట్ రీషూట్ చేస్తే బాగుంటుంది అని మొహమాటం లేకుండా మాకు చెప్పి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు తమ్మి గారు చాలా థ్యాంక్స్. ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారు అద్భుతమైన సెట్లు వేశారు విత్ ఇన్ అ వెరీ షార్ట్ టైం. మీరు నమ్మరు, కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో వర్షం పడుతుంటే ఓ పక్కన సైడ్లో షూటింగ్ చేస్తుంటే ఇంకో పక్కన ఆయన ఇంకో కలర్ వేశారు. క్లైమాక్స్లో జరిగే సెట్ వర్క్లో ఆయన బాగా కష్టపడ్డారు. థ్యాంక్స్ లాట్ కిరణ్ గారు. దెన్ విజువల్ ఎఫెక్ట్స్ అందరికీ గ్రాండియర్గా ఉంది, బ్రహ్మాండంగా ఉన్నాయి విజువల్స్, అద్భుతంగా ఉన్నాయి గ్రాఫిక్స్ అన్నారు. థ్యాంక్స్ అలాట్. దానికి ముఖ్య కారకుడైన మా అనిల్, థ్యాంక్స్ అలాట్ అనిల్, ఫ్యాబులస్ జాబ్. డిపో ఫైట్ గురించి బ్రహ్మాండంగా చెప్తున్నారండి, చాలా ఆనందం వేసింది. ఆ ఫైట్ చేసిన మా ఫైట్ మాస్టర్ రామకృష్ణ గారికి అండ్ ఫస్ట్ హాఫ్లో చేసిన ఫైట్స్కి వెంకట్ గారికి చాలా థ్యాంక్స్. ఇంకెవరినైనా ఉన్నారా?